ఇక్కడ అధికారము లేదు నా జలాశయంలోని జలాన్ని ఉపయోగించడానికి కానీ నేను మా సోదరులలో ఒకరిని ప్రతికించుకోవాలనుకుంటున్నాను కనుక నా బుద్ధిని అనుసరించి हेलो गाइस वेलकम बैक टू अवर चैनल ई वीडियो क्लिप नी महाभारत सीरियल నుండి తీసుకున్నాం ఇందులో యక్ష ప్రశ్నలు అండ్ వాటికి యుధిష్ఠిరుడు చెప్పిన సమాధానాలు చూసేద్దాం రండి ఎవరు మీరు అకారణంగా ఎందుకు నా సోదరుల ప్రాణాలు హరించారు దయచేసి ముందుకు రండి మీరెవరో ఎందుకని మీతో నేను యుద్ధం చేయవలసి వచ్చిందో తెలుసుకోకుండా మీపై నేను శస్త్రాన్ని సంధించను మీరంటే నాకు భయం లేదు అజ్ఞానంతో నేను మిమ్మల్ని అవమానించలేను కృపతో మీరు నా ముందు ప్రత్యక్షం కండి నేను యక్షుల అధినాయకుడను ఈ జలాశయానికి ప్రభువును మీ మనుషులెవ్వరికీ ఇక్కడ అధికారము లేదు నా జలాశయంలోని జలాన్ని ఉపయోగించడానికి కానీ నీ సోదరుడు నకులుడు నా అనుమతి లేకుండా ఈ జలాశయం నుండి జలాన్ని తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు అందుచేతనే నేను వానిని వధించేశాను పాండుపుత్ర నీ తమ్ములందరూ తలపగరుతో వచ్చి నన్ను యుద్ధానికి ఆహ్వానించారు నేను ఈ నలుగురికి నా సామర్థ్యాన్ని అధికారాన్ని చవి చూపించాను ఇలా వీరందరిని వధించి ఈ జలాన్ని మీరు పుట్టించలేదు ఈ జలాశయం మీరు నిర్మించినది కాదు దీనిపై మీకు ఎలా అధికారం ఉంటుంది యక్షరాజా జలాన్ని తీసుకోవడం ఏమీ అపరాధం కాదు యక్షనాయక మరి మీరు ఏ కారణంగా మా సోదరులను ఇలా దండించారు న్యాయం ధర్మం ఈ రెండింటిని అనుసరించి మీరు మా సోదరుల ప్రాణాలను వారికి తిరిగి ఇవ్వాలి అది అసంభవం కానీ నీవు నా ప్రశ్నకు సమాధానం ఇచ్చి నాకు సంతోషం కలిగిస్తే నేను నీ సోదరులలో ఒకరి ప్రాణాలను తిరిగి ఇస్తాను మా నలుగురు సోదరులు మరణించిన తరువాత నేను జీవించి ఉండడం సాధ్యం కాదు యక్షరాజా కానీ నేను మా సోదరులలో ఒకరిని ప్రతికించుకోవాలనుకుంటున్నాను కనుక నా బుద్ధిని అనుసరించి మీ మనసును సంతృప్తి పరిచే ప్రయత్నం నేను చేస్తాను మీ ప్రశ్నేమిటో అడగండి యక్షరాజా చెప్పు జీవితం అంటే ఏమిటి అలాగే మృత్యు అంటే ఏమిటి ఋగ్వేద కథనమిది యక్షరాజా కామస్థ దగ్రే సమవర్తతాది మనసోరేతః ప్రథమం యదాసీత్ పరబ్రహ్మ హృదయంలో సృష్టి చేయాలన్న సంకల్పం కలిగింది ఆరంభంలో ఆ సంకల్ప కిరణాలు నలుదిశలు వ్యాపించాయి అలా దిక్కులు ఏర్పడ్డాయి పరమాత్మ సంకల్పమే స్వయంగా సృష్టిగా మారింది త్రిలోకాలు త్రిగుణాలు త్రికాలాలు ఏర్పడ్డాయి అనేకమైన జీవులు అనేక పదార్థములు రూపొందాయి పరమాత్మ మనస్సులో ప్రతి ఒక్క జీవి ప్రతి ఒక్క కణము ఆ పరమాత్మ స్వరూపమే యక్షరాజా అంటే పరమాత్మయే జీవితం ఎవరి హృదయం ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటుందో వారికి ఇతరుల పట్ల క్రోధం గాని ఈర్ష్య గాని జన్మించవు వారు ధర్మ మార్గానే నడుస్తారు అలాగే న్యాయాన్ని సదా గౌరవిస్తారు ఇదే జీవితానికి అర్థం అయితే మృత్యువంటే ఏమిటి యుధిష్ఠిరా చెప్పు మనిషికి ప్రేమ స్వార్థం ఇంకా క్రోధం కారణంగా ఇంకొక మనిషితో మానసిక బంధం కలుగుతుంది ఆ బంధం పేరే మోహం మోహం కారణంగా మనిషి తన శరీరాన్నే జీవితం అనుకుంటాడు శరీరం నాశనాన్ని మృత్యువు అనుకుంటాడు. కానీ ఈ సృష్టి యావత్తు పరమాత్మ మనసులోనే ఉద్భవించింది. ఆ పరమాత్మ మనసులోనే అది నశిస్తుంది. ఒక మార్గంలో వెళ్ళే ఇద్దరు బాటసారులు కొంత దూరం వరకు ఇద్దరు కలిసే వెళతారు. ఆ తర్వాత దూరం అవుతారు. అప్పుడు ఆ ఇద్దరు బాటసారులకి అనిపిస్తుంది రెండో వారు నశించారని. వాస్తవానికి ఇద్దరు బాటసారులు అదే మార్గంలో వెళ్తున్నారు. ఈ ప్రకారంగానే మనం దేనిని మృత్యు అనుకుంటామో అది కేవలం ఇద్దరు మనుషుల మధ్య ఏర్పడే దూరమే. ఈ జగత్తు ఉన్నంత వరకు ఏ జీవి అయినా నశించడం అన్నది సంభవం కాదు. ఇక మృత్యువు ఏ విధంగా రాగలదు అంటే యక్షరాజా, పరమాత్మే ఈ జగత్తు, జగత్తే జీవితం. మృత్యువు కేవలం ఒక భ్రమ, అదొక మాయ. అద్భుతం పుత్ర యుధిష్ఠిర, నా ప్రశ్నకు నీవు సంతృప్తికరంగా సమాధానమిచ్చావు. ఈ కారణంగా నేను నీ మాటను అనుసరించి నీ సోదరుల్లో ఎవరైనా ఒకరిని జీవింపజేస్తాను. కోరుకో, విశ్వంలోని అత్యంత బలవంతుడైన వ్యక్తి ప్రాణాలు కోరుకో. భీముడు జీవించి ఉంటే శత్రువనేవాడెవ్వడూ నీ వైపు దృష్టి సారించలేడు. సాక్షాత్తు ఆ పవనపుత్రుడు హనుమంతుడే నీ రాజ్యానికి రక్షణగా ఉంటాడు. లేదు యక్షరాజా, మనిషికి అత్యంత ప్రధానమైన శత్రువు వాని హృదయంలోని దుఃఖమే అంటారు. నా సోదరులు ముగ్గురు జీవించి ఉండకుంటే ఇక భీముడు దుఃఖమనే ఆ శత్రువు నుండి నన్ను ఏ విధంగా కాపాడగలడు? వాస్తవానికి భీముడు తన మనసులోని దుఃఖంతో పరాజితుడే దుర్బలునిగా మారిపోతాడు. అయితే అర్జునుని ప్రాణాలు కోరుకో. లోకంలోనే అత్యుత్తమ ధనుర్ధారి జీవించి ఉంటే ఈ సమస్త లోకానికి లాభం కలుగుతుంది. నాకు అర్జునుని గురించి తెలుసు యక్షరాజా. వీనికి ఈ విషయం తెలిసిందంటే తన జీవితానికి కారణం తన ముగ్గురు సోదరుల మృత్యు అని వీని సాహసం క్షీణిస్తుంది, శరీరం కంపించిపోతుంది. ఇక వీని చేతుల నుండి వీని గాంధీవం శాశ్వతంగా జారిపోతుంది. ఒకవేళ భీముడు లేదా అర్జునుని బ్రతికించమని కోరితే మా మాతకు కూడా దుఃఖం కలుగుతుంది. మీ మాతకు తన ఇంకొక పుత్రుడు జీవించి ఉంటే దుఃఖం కలుగుతుందా? ఇదెక్కడి తర్కం యుధిష్ఠిరా? మా మాత కన్నా ఒక పుత్రుడు జీవించే ఉన్నాడు యక్షరాజా. నేను జీవించి ఉన్నాను. పాండురాజు ద్వితీయ పత్నికి అధికారం ఉంది. తన కడుపున పుట్టిన ఒక పుత్రుడైనా జీవించి ఉండాలని మా మాత కుంతీదేవి కూడా ఇదే ఆశిస్తుంది. నేను కూడా ఇదే యాచిస్తున్నాను. కావున యక్షరాజా, ఒకవేళ మీరు మా సోదరులలో ఒకరిని మాత్రమే బ్రతికించాలనుకుంటే మా సోదరుడు నకులుని బ్రతికించండి. అద్భుతం పుత్ర యుధిష్ఠిర, నేను ప్రసన్నుడనైనాను. నేను యమధర్మరాజును. కుంతికి పాండురాజుకి నా వరప్రసాదంగా జన్మించిన వాడివి నీవు. ఆ విధంగా నేను నీకు పితృ సమానుడను. ఇప్పుడు నిన్నలా చూసి గర్వపడుతున్నాను. నేను నీ సోదరులందరినీ సజీవులను చేస్తున్నాను. సో చూసారు కదా గైస్, యాక్చువల్లీ యక్ష ప్రశ్నలు చాలానే ఉంటాయి. ఈ సీరియల్ వాళ్ళు అవన్నీ చూపించలేదు. ఓన్లీ ఇందులో జనన మరణాల గురించి అడిగాడు. సో యక్షుడు 72 క్వశ్చన్స్ వేస్తాడు. అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? దీనికి ఆన్సర్ ఏంటంటే ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే, ఏం మాట్లాడితే తన మనసుకు బాధ కలుగుతుందో అప్పుడు అతను అదే మాటలు ఇతరుల పట్ల మాట్లాడకుండా ఉంటాడో వానికే సజ్జనత్వం వస్తుంది. నిద్రలో కూడా కన్నుమూయనిది ఏది? చేప. జన్మించియు ప్రాణం లేనిది ఒక గుడ్డు, రూపం ఉంది కానీ హృదయం లేదు, అది ఏంటి? ఆన్సర్ రాయి. దేవలోకానికి దారి ఏది? సత్యం. లాభాల్లో అన్నిటికన్నా గొప్పది ఏది? ఆరోగ్యం. అంతే కదా గైస్, నువ్వెంత సంపాదించి నీ ఆరోగ్యం కోల్పోతే దానివల్ల నీకు వచ్చిన లాభం ఏముంటుంది? అందుకే అన్ని లాభాల్లోకెల్లా గొప్పది ఆరోగ్యం, సుఖాల్లో గొప్పది సంతోషం. సో ఇలా అడిగిన ప్రశ్నలన్నిటికీ యుధిష్ఠిరుడు సంతృప్తికరమైన ఆన్సర్స్ ఇచ్చి వారి సోదరులను బ్రతికించుకున్నాడు. యుధిష్ఠిర యక్షల మధ్య కన్వర్జేషన్ మహాభారతంలోని మధ్య పర్వంలో ఉంది. దీనిని ధర్మబాక అంటే కొంగ రూపంలో యముడు ఈ ప్రశ్నలను అడిగినట్టు ఉంది. అంతే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.